రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో యువసత అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ నిరాహారదీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా యువకులు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. స్థానిక చౌరస్తాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని తొంగలతొక్కి పాఠశాలలకు ఆట స్థలాలు కానీ రక్షణ సౌకర్యాలు కానీ లేకుండా తప్పుడు పత్రాలు సృష్టించి విద్యాశాఖ నుండి అనుమతులు పొంది విద్యను వ్యాపారంగా ఎంచుకుని సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్యను అందరి ద్రాక్షగా మారుస్తూ విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ సామాన్యుడు నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఒక్కో పాఠశాల ఒకలా, ఎవరికి వారు అడ్డు అదుపు లేకుండా ఐఐటి మరియు సిబిఎస్ఈల పేరుతో ఇటు విద్యార్థులను అటు తల్లిదండ్రులను మోసం చేస్తూ మాటలతో వాళ్లను బురుడి కొట్టించి వాళ్లను ఆకర్షించేలా కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని నట్టేట ముంచుతున్నారన్నారు. ఫీజులు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారన్నారు. కేవలం 7వ తరగతి పిల్లలు ఒకరు 30,000 అంటే ఒకరు 50,000, ఇలా షాద్నగర్ పట్టణంలో 70,000 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు నర్సరీలో పిల్లల్ని చేర్చాలంటే 20,000 రూపాయల నుంచి 50,000, ఇలా ఎవరికి ఎంత కావాలో అంతా దోచుకుంటున్నారని అన్నారు. ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో యువసత్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలని చెప్పి మేము మా యొక్క నిరసన గళాన్ని తెలంగాణ వ్యాప్తంగా వినిపించాలని, ప్రత్యేకంగా ఈరోజు అంబేద్కర్ సాక్షిగా విద్య అనేది ఎటు పోతుంది అనేది సమాజంలో ఒకసారి నెమరు వేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యా వైపు ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. అసలు ఎటు సమాజంలో ఎటు పోతుంది విద్య? ప్రైవేట్ పాఠశాలలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. ప్రజల రక్తాలను చీల్చి చెండాడి తాగే నిమ్మకు నీరెత్తిలాక ప్రభుత్వం కూడా స్పందించడం లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు స్పందించడం లేదు అనేది వాళ్ళకే తెలియాలి. మరి రాష్ట్ర ప్రభుత్వము మద్యం శాఖకు మరి మంత్రిని కేటాయించి మరి విద్యాశాఖకు ఎందుకు మంత్రిని కేటాయించలేదు? శ్రీ చైతన్య నారాయణ అటువంటి అడ్డుకట్టలు ఎందుకు వేయడం లేదు? ప్రైవేట్ పాఠశాలల యొక్క 2009 విద్యాకు చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు? మరి పేద తరగతి మధ్య తరగతి వాళ్ళు చదువుకుంటే దేశంలో బాగుపడతారని ఒక మీరు ఆలోచనతోనే ఉన్నారా? ఈరోజు రాష్ట్రంలో ఇంత జరుగుతున్న విద్యార్థుల బలిదానాలతోనే వచ్చినటువంటి తెలంగాణలో విద్యార్థుల మీరు పొరుడు పోసుకొని మీరు ఈరోజు గద్దెనెక్కి కూర్చొని కూడా మా యొక్క విద్యార్థుల లక్ష్యాలను మీరు నెరవేర్చడం లేదు. మరి విద్యార్థులు అనేది ఈరోజు విద్యకు కొనాలా లేకపోతే విద్యను చదివించాలా అనేది తల్లిదండ్రులు ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మేధా ఇంటర్నేషనల్ స్కూల్లో బాబు చనిపోతే కూడా ప్రభుత్వం స్పందించలేదు. మరి ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటికీ. మరి ఎందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కళ్ళు తెరవడం లేదు? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యను అడ్డుకట్ట వేసి ప్రైవేట్ పాఠశాలల ఫీజు నియంత్రణ అమలు అయ్యే విధంగా చట్టంలోకి తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేసిన. జై హింద్, జై భారత్. ఈరోజు యువసత్తా యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలను ఫీజులను తగ్గించాలని నిరసనగా ఈరోజు దీక్ష కార్యక్రమాన్ని షాద్నగర్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మేము డిమాండ్ చేసేది ఒకటే, ప్రభుత్వ పాఠశాలలు కాకుండా ప్రైవేటు పాఠశాలలలో ఫీజులను వెంటనే తక్కువ చేసి పేద మధ్యతరగతి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. అలాగే విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలను ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేయాలి. అలాగే ఈ మధ్యనే అర్పాన్ అనే విద్యార్థి విద్యుత్ ఘాతైన కుటుంబాన్ని ప్రభుత్వం కానీ ఆ ప్రైవేటు యాజమాన్యం కానీ అన్ని విధాల ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలను ధనార్జనే ధ్యేయంగా పనిచేయకుండా మానవత్వంతో స్పందించి ఫీజులను తక్కువ చేయాలని చెప్పేసి లేని ఎడలన ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి, ఎంఈఓ డిఈఓ దృష్టికి తీసుకెళ్ళి తగిన చర్యలు తీసుకునే విధంగా మేము కార్యాచరణను ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు యువసత్త యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నిరసన దీక్ష, ఫీజుల నియంత్రణ నిరసన దీక్షకి మద్దతు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనకు విద్యా హక్కు చట్టం 2009 ప్రకారంగా అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అనేది ఉండాలి. అది ఈ రోజు వరకు కూడా సక్రమంగా అమలు జరగట్లేదనేది ఒక జగమరిగిన సత్యం. సాధ్యమైనంత వరకు అందులో పొందుపరిచినటువంటి నిబంధనలకు అనుగుణంగా ప్రైవేటు పాఠశాలలన్నీ కూడా వాటిని పాటించి ఎవరైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మానవతా దృక్పథంతో విద్యను అందించాలి. అలాగే ఫీజు నియంత్రణ కమిటీ అనేది కూడా
రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మరి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఫీజు నియంత్రణ కమిటీ కూడా ఈ విషయాలన్నీ కూడా పరిశీలించి ఎక్కడైతే చట్టాన్ని అతిక్రమిస్తున్నారో వాటిపైన ఆ పాఠశాలలపైన ఆ పాఠశాల యాజమాన్యంపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాగే పాఠశాల యాజమాన్యానికి కూడా మా విజ్ఞప్తి, విద్య అనేది ఇది ఒక సేవా దృక్పథంతో చేయాల్సినటువంటి బాధ్యత. ఇది అన్నిటికంటే కూడా ప్రధానమైనటువంటిది. ఇది మనకు మానవుల ఉల్లంఘనగా అవుతుంది కాబట్టి విద్యను లాభార్జనతో కాకుండా మానవతా దృక్పథంతో సేవా దృక్పథంతో వాళ్ళందరూ కూడా విద్యను అందించాలి, నాణ్యమైన విద్యను అందించాలి. ఎక్కడైతే పాఠశాలల్లో మౌలిక వసతులు లేవో వాటిని కూడా సక్రమంగా ఆ విద్యార్థులకి అందించాలి. ఇదంతా కూడా చూడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి మేము విన్నవిస్తున్నాము. ఖచ్చితంగా విద్యా హక్కు చట్టం ఈ రాష్ట్రంలో అమలు జరిగే విధంగా ఎవరైతే వాటిని అతిక్రమిస్తున్నారో వారిపైన చర్యలు తీసుకునే విధంగా చూడాలి. ముందుగా యువసత్తా యూత్ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మానవ హక్కుల వేదిక తప్పున ఖచ్చితంగా మేము మీరు చేసేటటువంటి దానికి మా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని. ఏర్పాటయ్యే 6-7 నెలలైనా కూడా విద్యాశాఖకు విద్యామంత్రి లేడు, కానీ మద్యం శాఖకు మాత్రం మా మద్యం శాఖ మంత్రి మాత్రం ఆబ్కారీ శాఖ మంత్రి ఉండడం మన దురదృష్టకరం అని చెప్పేసి పేద విద్యార్థుల చదువు పట్ల శ్రద్ధ వహించి అలాగే ప్రభుత్వ పాఠశాలలో కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేసి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తూ ప్రైవేటు పాఠశాల విద్యార్థుల ఫీజులను వెంటనే తగ్గించి మానవత్వ దృష్టితోటి స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై హింద్.